73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా అనంతపురం టీడీపీ కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्तर वंगा हिमाचल यमुना गंगा उत्तर शुभ नामे जाहे तब शुभाशिष माहे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे భారత దేశానికి స్వాతంత్రం రావడానికి త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను ఆస్తులను ఫనంగా పెట్టారు. లక్షల మంది త్యాగాల ఫలితంగా కోట్లాది మంది ఆకాంక్షల ఫలంగా సిద్ధించిన స్వాతంత్ర ఫలాలు అట్లాగే స్వాతంత్ర యోధులు ఏ విధంగా భారతదేశం ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా ఈ దేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి లక్షల మంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు. ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇట్లాంటి తరుణంలో పోయాయి. ఇట్లాంటి తరుణంలో సాటి మనిషికి సహాయంగా నిలబడడానికి సాటి మనిషి కష్టాల్లో వాళ్ళకి తోడుగా ఉండడానికి ప్రతి ఒక్కరూ నిలబడాల్సిన క్షణం ఇది. 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఒక ప్రతిన తీసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రానికి విముక్తం ప్రసాదించడానికి అట్లాగే అభివృద్ధి నిరోధకులుగా పాలకులు తయారైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా విలవిల్లాడిపోతా ఉందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతికి మనందరి అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్తుకు అందరం కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వానికి బాధితులుగా మారిన నేపథ్యంలో స్వాతంత్ర ఫలాలను ఎవరూ అనుభవించలేని పరిస్థితి, ఎవరికి రక్షణ లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకే కాదు ఏ వర్గ ప్రజలకు రక్షణ లేదు. కాబట్టి ఇట్లాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ఐకమత్యంగా అందరం కూడా స్వాతంత్ర సమరయోధుల ఆకాంక్షలను తీర్చే విధంగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.